మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు సైతం ప్రజలతో మమేకమవుతూ మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా బదులిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ ఫామ్ హౌస్లు ఉంటే సొంత ఖర్చులతో కూల్చేయడానికి సిద్ధమంటున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్గా పలువురు బీఆర్ఎస్ నేతలు తోచించి మాట్లాడిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ చర్యలను స్వాగతిస్తున్నా అంటూ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారుతోంది. మూసీ ప్రక్షాళన ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించి అర్హుల వివరాలు సేకరిస్తోంది. అధికారులు సైతం ప్రజలతో మమేకమవుతూ నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. ఇచ్చిన మాట మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా సరిగా లేకుండా ఉన్నాము. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. మాకు ఇచ్చి ఇంత డబుల్ బెడ్రూమ్ మంచి ధన్యవాదాలు. హైదరాబాద్లో మూసీ నది పరివాహక ప్రాంత రైతులతో సమావేశం కీలకంగా భావిస్తున్నారు. నాగోల్ శుభం గార్డెన్స్లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమీక్షకు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంత రైతులను ఉద్దేశిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా రైతన్నలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి. మీరందరూ నడుం బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. 4 శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వం ఎస్డిపిలతో మురికి నీరును శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. మూసీని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జలాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈరోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తూ సీఎం రేవంత్ కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమమని తేలితే సొంత ఖర్చుతో కూల్చేయడానికి రెడీ అన్నారు. కాంగ్రెస్ కు చెందిన వ్యక్తిని కాబట్టి తనకు ఎలాంటి మినహాయింపు వద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని లేఖలో కేవీపీ రాశారు. కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ అన్నమాట కరెక్ట్, 100%. అది 111 జీవోలో ఉన్నమాట కూడా కరెక్ట్. నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలోకి ఒక చిన్న అంగుళం కూడా రాదు. ఎఫ్టిఎల్ పరిధి నుంచి బఫర్ జోన్ అని ఉంటుంది, అది 100 ఉండాలి, 30 మీటర్లు. 100 లోపల ఎఫ్టిఎల్ పరిధి నుంచి 100 లోపల, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, 100 లోపల ఏ విధమైన నిర్మాణం లేదు. నా ఫామ్ హౌస్ పర్మిటెడ్ ఏరియా కంటే ఎక్కువగా కట్టుకున్నారా అనేది వారు ఎప్పుడూ ఎక్కడ దాన్ని ఎట్లా చూపించగలిగినా వారు పంపించే నిపుణుడు చూపించగలిగినా తక్షణం ఎక్కడ ప్రజాధనం వృధా కాకుండా, ఇబ్బంది లేకుండా మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఖర్చుతోటే వాళ్ళు చూపించిన దాన్ని కూల్చేసి వాళ్ళు నిరూపించింది. ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో తన ఫామ్ హౌస్ ఉంటే తానే నేరుగా కూల్చేస్తానన్నారు మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి.
నిబంధనల ప్రకారమే తన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఒకవేళ ఆ నివేదిక తప్పైతే తానే ఫామ్ హౌస్ కూల్ చేస్తానన్నారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఇమేసాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ మీద మహేందర్ రెడ్డిది కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి నేను కేటీఆర్ గారికి, గౌరవ హరీశ్వరరావు గారికి, సబితా ఇందరెడ్డి గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది. అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గర ఉండి ఆ ఫామ్ హౌస్ కూల్చేస్తాను. మోసీ సుందరీకరణ చేయాల్సిందేనన్నారు బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అయితే అందుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న తరుణంలో కృష్ణారావు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం, కానీ ఆ మూసినది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయేందుకు మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సకలపై చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలను మేము కూడా ఒప్పిస్తాం కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం. తెలంగాణకు 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చేసినవి అప్పులు తప్పులేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి హైడ్రాకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న పేదల కష్టం తనకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే తనకు బాధగానే ఉందని చెప్పారు. కానీ హైదరాబాద్ బావు కోసం ఎవరో ఒకరు నడుం కట్టాల్సిందేనని, అందుకే తాను మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టానని తెలిపారు. పేదలకు ఏం చేయాలో ప్రతిపక్షాలు సలహాలు సూచనలు చేస్తే తాము స్వీకరిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసా మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు, మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినారు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసిన ఉంటే ఈరోజు మీరు మాటగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. కూల్చివేతల్ని బూచిగా చూపి బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ నేతలు సైతం తమపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదిలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సొంత ఖర్చులతో కూల్చేయడానికి సిద్ధమంటున్నారు. హైదరాబాద్ బావి కోసం నడుం కట్టానంటున్న సీఎం రేవంత్ చర్యలకు బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.